తమసోమా జ్యోతిర్గమయ. ఈ మాట మనకేం చెబుతుందంటే, చీకటి నుండి వెలుగులోకి, అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు పయనించమని చెబుతోంది. వచ్చుంటే సచ్చుండేదాన్ని ఎక్కడ చచ్చేవే అర్ధరాత్రి వరకు. మాకు పొలం పొలం తప్ప వేరే పనులు ఏం జరుగుతాయండి? ఆ పనులు కూడా 6 నెలలు ఉంటే 6 నెలలు ఉండవు. గోవిందమా, నువ్వు నువ్వు ఇంతలోనే చదువు ఎప్పుడు నేర్చుకున్నావు? ఎప్పుడు ఏది అడిగినా అడ్డదిడ్డంగా చదివేటోడివి, ఇంతలోనే. గోవిందమా గోవిందమా, ఏదో బుద్ధిగట్టి దీని పందెంగా చేయండి. నా ఉంగరం నాకు ఇచ్చేవా? అది అసలే మా అత్తోరు పెట్టిన ఉంగరం గోవిందమా. అది లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నా కాళ్ళు ఎరగొట్టింది గోవిందమా. అదెట్టా కుదురుతుందిరా, పందెం పందెమే. ముందు 100 రూపాయలు ఇక్కడ పెట్టండి, మీ ఉంగరం మీరు తీసుకెళ్ళండి. ఏంది గోవిందమా, నీకు కూడా మాతో ఎగసకాలు. అసలు 10 రూపాయలు చూసి 10 రోజులు అవుతుంది. ఈ ఇప్పుడు 100 రూపాయలు తెమ్మంటే ఎక్కడ తెస్తాం? ఆహా అట్నా, అయితే ఓ పని చేయండి. ఈ రోజు నుంచి మీరిద్దరు రాత్రి బడికి రండి, మీ ఉంగరం మీరు పట్టుకెళ్ళిపోండి. ఏ భలే ఫిట్టింగ్ ఎట్టే గోవిందమా? ఫిట్టింగ్ లేదు గిట్టింగ్ లేదు. రాత్రి బడికి రండి, మీ ఉంగరం మీరు పట్టుకెళ్ళండి. అయినా మీ మంచికే కదరా నేను చెప్తున్నాను. సరే తప్పుందా మరి? సరే సరే వెళ్తామా. మంచిది. ఏందిరా ముత్యాలు అంత నీరసంగా ఉన్నావు? ఏముంది మామ, పెద్ద రైతుని డబ్బులు అడిగాను, అడిగినంత ఇయ్యలేదు, చేతిలో సిలిగవ్వలేదు. ఇల్లు కడవడం చాలా కష్టంగా ఉంది మామ. నీకు తెలిసి ఆదాయం వచ్చే పని ఏదైనా ఉంటే చెప్పకూడదంట మామ. ఓ సంతే కదా, ఆదాయం వచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. 10 ఎకరాలు పొలం తీసుకో, కౌలుకు చేసుకో, నీళ్లు ఎక్కువగా ఉంటే చేపలు చెరివేసుకో, ఇంకా అవకాశం ఉంటే రొయ్యలు పెంచు, లక్షలు సంపాదించు. ఏంటి మామ ఎటకరంగా ఉందా నీకు? కడుపులో సల్ల కదలకుండా రచ్చబండ మీద కూర్చొని కబులు చెప్పడం అనుకున్నావు బతుకంటే? కట్టం సుఖం తెలిసినవి అయితే నాకు ఇట్లాంటి సలహా ఇస్తావు నువ్వు? నాకైతే తెలియదు, ఇప్పటికైనా నీకు తెలిసినందుకు సంతోషం. పోనీ ఓ పని చెయ్యి. ఏంటది? మన గ్రామానికి టెలిఫోన్ సౌకర్యం లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి ఎస్టీడీ బూత్ పెట్టు. నీకు ఆదాయం వచ్చినట్టు ఉంటుంది, మన గ్రామానికి ఉపయోగంగానూ ఉంటుంది. నిజమే మామా, చాలా మంచి సలహా చెప్పావు. దీనికి సంబంధించిన వివరాలు ఎవరు చెప్తారు మామా? వివరాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదురా, మన టెలిఫోన్ లైన్ మ్యాన్ సత్తికెళ్ళాడు, వాడి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆడే చెప్తాడు. అట్లాగే మామా, అది సరే కానీ ఈ సత్తిగా నాకు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడుంటాడు, ఉంటే ఇంట్లో ఉంటాడు, లేకపోతే ఏ టెలిఫోన్ స్తంభానికో ఏలాడుతూ ఉంటాడు. కావాలంటే మా ఇంట్లో సైకిల్ ఉంది, దాన్ని తీసుకెళ్ళు. సరే మామా, నేను ఆ పని మీద ఉంటాను. ఒరే సత్తిగా. ఎవర్రా అది? నేనా హే ముచ్చాలనే. ఎవరున్నారా? తీగల్లో ఉన్నాను. తీగలంటే ఏ తీగలరా? ఇక్కడ నానా రకాల తీగలు ఏకమైపోయి గందరగోళంగా ఉంది. అలాగే కాస్త ముందుకురా. ఎటు ముందుకు రారా? ఆర్మీ ఇక్కడున్నావు నువ్వు? ఏం లేదురా, ఎస్టీడీ బుత్తు పెట్టుకుందామని నీకోసం ఊరంతా తిరుగుతున్నా, వివరాలు చెబుతావని. ఏంటి ఎస్టీడీ బుత్తు పెడతావా? ఏ ఎగతాలుగుందా నీకు? వెళ్ళి వ్యవసాయం చేసుకో. అదేంట్రా సత్తిగా అట్టగన్నావు? ఏ నేను ఎస్టీడీ బుత్తు పెట్టుకోకూడదా? ఎందుకు పెట్టకూడదు? పెట్టాలనుకుంటే ఒక బూతేం కర్మ ఏకంగా ఎక్స్చేంజే పెట్టచ్చు. మరి ఇంకే ఎన్నే బూతు పెట్టుకుంటాను? ఏం పెట్టుకుంటావు నా బొందా, తమరు నిశాని కదా. అంటే ఏలు ముద్రగాడు బూతు పెట్టుకోవడం కుదరదా? కుదరదంటే కుదరదు. ఏ ఎందుకని కుదరదురా? ఎందుకు కుదరదంటే ఏమని చెప్పను రా ముత్యాలు, అదంతా చెప్పాలంటే పెద్ద చాట భారతం అవుద్ది. బాబా బాబు కాస్త చెప్పరా బాబు, నేను ఉంచుకోను. అయితే చెప్తాను విను. చెప్పు. ఎస్టీడీ బూత్ నడపాలంటే దేశంలోని అన్ని ప్రాంతాల పేర్లు, వాటి కేటాయించిన కోడ్ నెంబర్లు తెలిసి ఉండాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించే రసీదులు, నోటీసులు చదవగలిగి ఉండాలి. అది కాక రోజు వసూలయ్యే డబ్బుల్ని జాగ్రత్తగా పద్దులు రాసుకోవాలి. ఇవన్నీ తెలియాలంటే కనీసం 10వ తరగతి అయినా పాస్ అయి ఉండాలని గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ పెట్టారు. కాబట్టి నువ్వు పరిగెట్టుకెళ్ళి 10వ తరగతి పాస్ అయ్యి వచ్చేసాయి, నేను నీతో ఎస్టీడీ బుద్ధి పెట్టిస్తాను.
దీనికి కూడా ఇంత తతంగం ఉందా? ఇది మన వల్ల కాదు గానే నేను వెళ్ళొత్తాను సతిగా. రే ముత్యాలు ఆగరా, రే ముత్యాలు నిన్నే ఆగరా, రే ముత్యాలు కాని పని అని వదిలేస్తే ఏ పని కాదు కాని రాదు. రే ముత్యాలు ఆగరా, ఆగమంటుంటే అదే మరి మొదటంతా చెప్పు చెప్పని చెవులు తింటారు, తీరా చెప్పాక చేత కాదని పారిపోతారు. చచ్చా అమెరికాలో అమ్మ నొప్పించి నేను నీతో రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? మీ విలేజ్ ఇలా ఉంటుందని తెలిస్తే నేను నీతో వచ్చేదాన్ని కాదు. వాట్స్ రావ్యా, వాట్ హెలారీ టాక్? మనం ఇక్కడే పుట్టి పెరిగి ఆ తర్వాత అమెరికాకి వెళ్ళాం, అంతలోనే మనకెందుకు హిపోక్రసీ? బీయింగ్ అన్ ఇండియన్ సిటిజన్స్, వీ షుడ్ అడ్మిట్ ఎవ్రీథింగ్ ఓపెన్లీ. డోంట్ పాయింట్ అవుట్. ఇఫ్ యూ కెన్ డేర్ టు స్వీప్ ఇట్ అవుట్, డూ ఇట్ ఆర్ కీప్ వెల్. నో రాజేష్, యు ఆర్ మిస్అండర్స్టాండింగ్ మీ. నాకు నా దేశం మీద గౌరవం లేక కాదు. అలా అనుకుని ఉండుంటే ఐ కుడ్ హ్యావ్ అబ్జెక్టెడ్ ద ప్రపోజల్ ఆఫ్ సెట్టింగ్ ఎ పొల్యూషన్ ఫ్రీ ప్లాంట్. నా బాధంతా ఒక్కటే, ఈ విలేజ్ లో ఎవరికి మన గ్రామం బాగుండాలన్న శ్రద్ధే లేదు. కేవలం మనమిద్దరమే ఎలా ఇనిషియేటివ్స్ గా మూకగలం? మొదట మనం మంచిదారి ఏర్పరచడానికి ప్రయత్నిస్తే ఆ తర్వాత అందరూ ఆధారలోనే నడుస్తారు. ఓకే, లెట్ అస్ సీ. తండ్రిగా మీరు నన్ను ఉన్న చదువులు చదివించారు, అడిగింది కాదనకుండా అన్ని ఏర్పాట్లు చేశారు, ఫారిన్ వెళ్తానంటే కాదనకుండా ఆనందంగా పంపించారు. అటువంటి మీరు ఈ ఊరి పట్ల అంత శ్రద్ధ వహించలేదేమో అనిపిస్తుంది. ఏంట్రా నువ్వు అనేది అదేదో సూటిగాను విమర్శిస్తున్నాను అనుకోకండి. 25 ఏళ్లుగా ఈ ఊరికి ప్రెసిడెంట్గా ఉంటూ ఏమాత్రం సంస్కరించలేకపోయారని నా బాధ. ఏంట్రా సంస్కరించడం? ఈ గ్రామానికి ఎంత చేశానో నీకేం తెలుసు? వాటర్ ట్యాంక్ కట్టించాను, 10 బోర్లు వేయించాను, పోరంబోగు స్థలాలన్నిటికీ పట్టాలు ఇప్పించాను. మంచికి చెడికి ఎవరైనా సరే ఎప్పుడొచ్చడిగినా లేదనకుండా డబ్బులు ఇస్తూనే ఉన్నాను. ఇంకా ఏం చేయాలరా నేను? బావుల్లో నీళ్ళు ఇంకిపోతే దానికి నేనా కారణం? బోర్లు ఎండిపోతే దానికి నేనా కారణం? అయినా ఈ ప్రజల గురించి నీకేం తెలుసురా? అసలు వీళ్ళందరూ కష్టపడుతున్నారనుకుంటున్నావా నువ్వు? వచ్చిన కూల్ డబ్బుతో ఏ రోజు కారోజు తాగి తందనాలు ఆడుతున్నారు. పనులు లేకపోయినా మట్కాలని, సింగిల్ నంబర్ లాటరీలని, ఉన్న డబ్బంతా పోగొట్టుకుని దరిద్రం అనిపిస్తున్నారు. అపాత్రదానం ఎంత తప్పో, బాగుపడండి వీళ్ళకి చెప్పడం అంతే తప్పు. అయినా వాళ్ళు బాగుపడతానంటే నేనేమైనా అడ్డుపడతానా? వాళ్ళ బాగోగులు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. మీరు చెప్పింది నిజమే, కానీ వాళ్ళ బాగోసం మీరు సహకరించి వాళ్ళ మనస్తత్వాలు మార్చగలిగినట్టయితే ఈనాడు ఈ గ్రామం ఈ స్థితిలో ఉండేది కాదు. ఏంట్రా నాగే పాఠాలు నేర్పుతున్నావా? తెలియని పాఠాలు, అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది. ప్రెసిడెంట్గా మీ హోదాకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యత మీ బాధ్యతలకు ఇవ్వాలి. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టుంది. మీ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు వచ్చిన దారినే అమెరికా వెళ్ళొచ్చు. నేను అమెరికా వెళ్ళడం లేదు, ఇక్కడే ఉండి ఇండస్ట్రీ పెట్టి నా ఊరు బాగు కోసం కృషి చేస్తాను. వచ్చాడండి పెద్ద దేశోద్ధారకుడు.
వణక, నువ్వు భోజనం చేసావా? నా భోజనం అయిపోయింది. మొత్తానికి నువ్వు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది అక్క. ఏ, ఎందుకు ఆశ్చర్యం? ఎందుకేంటి, సదూరాన్ని నువ్వు ఇవాళ ఇలా పద్దులు రాసి మాకంటే ఎక్కువ 10 రూపాయలు సంపాదిస్తున్నావు అంటే మరి ఆశ్చర్యం ఉండదు ఏంటి? దేనికి ఆశ్చర్యం? నువ్వు కూడా చదువుకుని ఇంకో 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకో. అలా సంపాదించాలనే మొన్న మనకు తెలిసిన ఒక సలహా అడిగా. మన ఊర్లో ఎస్టీడీ బూత్ లేదు, అది పెట్టుకోమని సలహా ఇచ్చాడు. అది పెట్టాలంటే కొద్ది గొప్ప చదువుకోవాలంట కదక్క. మనం చదువుకునేది ఎప్పుడు, బూత్ పెట్టుకునేది ఎప్పుడు, 4 రాళ్ళు వెనకాల వేసుకునేది ఎప్పుడు, ఇదంతా మన వల్ల కాదని వదిలేశా. నిజంగా మీ ఫ్రెండ్ మంచి సలహా ఇచ్చాడు ముత్యాలు. మనం ఫోన్ చేయాలంటే 2 మైళ్ళు వెళ్ళాలి. అవునవును అనక, మొన్న హైదరాబాద్ కి ఫోన్ చేయాల్సి వస్తే 2 మైళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళాం, గుర్తుందా? చూడు ముత్యాలు, నువ్వింకేం ఆలోచించుకో, చదువు ముఖ్యం, ఆ తర్వాత ఫోన్ పెట్టించుకుందు గాని. నా మాట విని ఈ రోజు నుంచి చదవడం ప్రారంభించు. అది కాదక్క, నేను చదివి ఎస్టీడీ బూత్ పెట్టేసరికి ఎంత కాలం పడుతుంది? మూర్ఖంగా మాట్లాడదు ముత్యాలు. విత్తు నాటి చెట్టు పెరిగి కాయలిచ్చే సమయం ఎక్కువ అనుకుంటే నువ్వు తింటున్న తిండే నీ చేతికి రాదు. ఇంకేమీ ఆలోచించక ఈ రోజు నుంచే చదవడం ప్రారంభించు. విత్తు నాటి చెట్టు పెరిగి కాయలిచ్చే సమయం ఎక్కువ అనుకుంటే నువ్వు తింటున్న తిండే నీ చేతికి రాదు. ఈరోజు ఇంతమంది రాత్రి బడికి చదువుకోవటానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను స్కూల్ టీచర్గా పనిచేసేటప్పుడు ఉదయం పిల్లలు బిలబిలమంటూ స్కూల్కి వచ్చినట్టు మీరందరూ రాత్రి బడికి హాజరవుతున్నారు. అయితే అనతికాలంలోనే ఇంతమంది చదువు పట్ల మక్కువ చూపుతున్నారంటే ఆ గొప్పతనం నాది కాదు, మన ఊరికి ఇద్దరు ఆడపిల్లలతో బ్రతుకు వెతుక్కుంటూ వచ్చిన ఒక స్త్రీది. నేను 2 ఏళ్లుగా మీ వెంటబడుతుంటే పట్టుమని 10 మంది చదువుకోవటానికి ఇక్కడికి రాలేదు. అలాంటిది ఇవాళ ఇంతమంది ఇక్కడికి చదువు నేర్చుకోవడానికి వచ్చారంటే ఆ గొప్పతనం ఆ స్త్రీదే. ఆమె ఎవరో కాదు, మన వాణియే. అమ్మా వాణి, ఒక్కసారి ఇలా రామ్మా. వెళ్ళక్క. నువ్వు స్వచ్ఛందంగా 4 విద్య వైపు మళ్లిస్తున్నావమ్మా. ఈ విషయం అప్పుడే కలెక్టర్ గారికి కూడా తెలిసింది, అందుకే నీకు ఒక బాధ్యత అప్పగించాలనుకుంటున్నానమ్మా. నెరవేరుస్తావా? తప్పకుండా బాబాయ్. మీ అందరికీ ఒక శుభవార్త. ఈ రోజు నుండి మీకు పాఠాలు చెప్పేది నేను కాదు, ఈ చదువుల తల్లి వాణి. బాబాయ్, నేనేం చెప్పగలను? అదేమిటమ్మా అలా అంటావు? 10th క్లాస్ పాస్ అయ్యావు, ప్రైవేట్గా గ్రాడ్యుయేషన్ చేస్తున్నావు, 4 అక్షర బుక్కులు నేర్పలేవా? ఒంటరి స్త్రీగా స్వచ్ఛందంగా నువ్వు చేస్తున్న ఈ సేవకు ప్రభుత్వం ఎంతో కొంత పారితోషికం ఇస్తుందిలేమ్మా. అది కాదు బాబాయ్, ఈ బాధ్యతని నెరవేర్చగలనా అన్నది నా సమస్య. ఎందుకు నెరవేర్చలేవమ్మా? అటు చూడు, బాధ్యత అని తెలియక ముందే ఇంతమందిని రప్పించగలిగాం. ఈ గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత అనేది నీ వలనే సాధ్యపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నానమ్మా. నా మీద మీరుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తాను బాబాయ్. చాలా సంతోషం అమ్మా. చూడండి, విద్య వినయేన శోభతే అన్నారు, అంటే విద్య వినయం వలనే శోభిల్లుతుంది అని. ఆ విషయం మన వాణిని చూసి నేర్చుకోండి. అవును, ఈరోజు మన రాత్రిబడి కొత్తగా ఎవరైనా వచ్చారా? ఇంకెవరు, మన ముత్యాలు అన్న వచ్చాడు. ముత్యాలు, అలా నిలబడిపోయావే, రా ఇలారా. పలకా బల్పం తీసుకో అమ్మా. నువ్వు ఇప్పటి వరకు పారపట్టి పంటల్ని పండించిన నీ చేతులతో ఈ బలపం పట్టి నీ బ్రతుకును పండించుకో.
కొయ్ కొయ్ అంట అది కోడి కూత మానేసి ఆ మాటలంటదే కోడి పిల్ల. కొయ్ కొయ్ అంట అది కోడి కూత మానేసి ఆ మాటలంటదే కోడి పిల్ల. ఆ మాటలంటదే కోడి పిల్ల. ఏంట్రా రమణ పనికి వెళ్ళలేదా? పడుకుని కూనరాగాలు తీస్తున్నా? ఈ ఊళ్ళో నేను చేసే పనులే ఉన్నాయే పిచ్చి అవ్వ. కూలోళ్ళ కూలి పని చేసుకుంటారు, రైతుల వ్యవసాయం చేసుకుంటారు, చదువుకున్నోళ్ళు నౌకరీ చేసుకుంటారు. నేను నౌకరీ చేద్దామంటే నాకు చదువే లేదు, వ్యవసాయం చేద్దామంటే సెంటు భూమి లేకపోయే, పోని కూలికి వెళ్దామంటే ఆ పని నా భార్య చేసుకుంటుంది. పోనీలే కదా ఈ ఊరు వ్యవహారాలు ఏమన్నా చక్క పెడదామా అనుకుంటే ఆ ప్రెసిడెంటే చక్క పెడుతున్నాడు. ఇంకిక నాకు పనే ఉంది. వారిని కళ్యాణ కట్టలో బొచ్చు కొదవా, సాకరేవులో బట్టల కొదవా అని అమ్మా నీకు ఊళ్ళో చేయడానికి పనులే లేవంట్రా? ఒసే ముసలే, నీ అటకారాలు చాలుగానే ఆప. అయినా నాకు పనులు లేవని ఎవరన్నారే? ఇదిగా ఈ చెయ్యుడు జెర్రిగొడ్డులా ఉంది ఈ రేఖ, ఇదేంటనుకున్నా? చెప్పందే నాకెట్టా తెలుస్తుంది? చెప్తాయిను. ఈ రేఖ ఉన్నోళ్ళకి రాజయోగం పడుతుందంట. అట్లాంటి యోగం నాకు పట్టేటప్పుడు ఇట్లాంటి చిన్న సీతగా కూలి పనులు చేస్తే రేపొద్దున నేను గొప్పోండి అయిపోతే ఎంత అవమానంగా ఉంటుందే. పలానా రమణగాడు ఒకప్పుడు కూటికి గతి లేక కూలి పనులు చేసుకునేవాడని నలుగురు అనుకుంటుంటే విన్నేం తట్టుకోగలనే ముసలే. వారిని జిమ్మడిపోను, నడ్డిందంతే మూతి పళ్ళు రాలతాయంట్రా. కష్టపడితే 4 రూపాయలు వస్తాయి గాని ఇలా పని చేయకుండా పడుకుని పగటకల్ల కంట కూసుంటే రాజయోగం సంగతి దేవుడెరుగు, దరిద్రం పట్టి అడుక్కు తింటావు. కష్టే పలి అన్నారు పెద్దలు, కష్టపడకుండా ఫలితం ఆశించడం తప్పురా. అయినా నిన్ను అనుకునేం లాభంలే, ఆ లక్ష్మి లాంటి పిల్లలు ఉన్నంతకాలం మీలాంటి వాళ్ళకి రాజయోగమే. రెక్కలు మొక్కలు చేసుకుని పెళ్ళం అట్ట కష్టపడుతుంటే దాని సొమ్ము తిని తాగి తొంగోడానికి నీకు సిగ్గులేదంట్రా? బాలేదానివే, నాకెందుకే సిగ్గు? దాని మొహాన కట్టపడాలని రాసుంది పడుతుంది. నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఇంతకీ లక్ష్మీది ఉత్తరం చదివించుకోవాలి. ఏంటే లక్ష్మి ఉత్తరం చదువుతుందా? పొద్దున్నే కళ్ళుగని తాగిరాలేదుగా ముసలే. కళ్ళు తాగడానికి నీలాగా నేనేం తాగుబోతుని అనుకున్నావా? లక్ష్మి ఉత్తరం చదువుద్దా అని దీర్ఘం తీస్తున్నావు, దాని సంగతి నీకేం తెలుసు? అది పేపర్లు కూడా చదువుద్ది తెలుసా? ఏంటవ్వా ఇలా వచ్చావు? రామ్మ లక్ష్మి నీకోసమే వచ్చాను. రా రా, నీకోసమే ఎదురు చూస్తుంది. నువ్వు పెద్ద చదువుకున్న దానివని నీ చేత ఉత్తరం చదివించుకుందామని చదివంట పెట్టు. ఇలాగి అవ్వా, ఇది నీ మనవడు రాజు దగ్గర నుంచి వచ్చింది. నా బాబు నా బాబే, చదువమ్మా. ప్రియమైన నానమ్మకు నీ మనమడు రాజు రాయినది ఏమనగా, నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేశాను. త్వరలోనే మన గ్రామానికి వచ్చి అక్కడే ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త, వచ్చే ముందు మళ్ళీ ఉత్తరం రాస్తాను. ఇట్లు నీ ముద్దుల మనమడు రాజు. అవును, అదేంటో ఇంగ్లీష్లో చదివావు, అదంటే ఏంటమ్మా? ఓ అదా, నీ మనవడు ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేశాడు, అంటే కరెంటుకు సంబంధించిన పనులన్నీ నేర్చుకున్నాడనమాట. అదే మన మల్లేశన్న లేడు, ఆయన చేస్తాడే, మోటార్లు కాలిపోతే రిపేర్ చేయటం, పంపు సెట్లు బాగు చేయటం, ఆ పని అనమాట. ఓహో ఆ పనా? మన ఊర్లో ఇంతవరకు మల్లేశ ఒక్కడే ఉండేవాడు, ఇప్పుడు నా మనవడు రాజు కూడా ఉన్నాడన్నమాట. అవునవా, చాలా సంతోషమే లక్ష్మి. సరే ఉంటావా?
రండి సార్. కంగ్రాట్స్. ఓ వెస్టర్న్ స్టైల్లో రిబ్బన్ కూడా ఏర్పాటు చేశారే. ఏంటి సార్ అలాగంటారు? మీలాంటి వాళ్ళు చేత ఓపెన్ చేసేటప్పుడు మీ హోదాకు తగ్గట్టు ఉండాలి కదా. త్వరగా కానీ బాబు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆగండి ఆగండి, రిబ్బన్ నేను కట్ చేయను. అదేంటి బాబు, మీరు వస్తారని మీరే రిబ్బన్ కత్తిరించాలని మా ముచ్చాలన్న తెగ తాపత్రయ పడుతుంటే మీరు కాదంటారేంటి? నా ఉద్దేశం అది కాదు. నేనెందుకు కట్ చేయను అన్నానంటే, ఈ ఎస్టీడీ బూత్ పెట్టుకోమని నేను నీకు సలహా ఇవ్వలేదు. వ్యవసాయ కులివైన నిన్ను నేను చదివించలేదు. పోనీ దీన్ని పెట్టుకోవడానికి ఏ ఆర్థిక సహాయమూ చేయలేదు. అలాంటిది నేను ఇది ఓపెన్ చేయడంలో అర్థమే ఉంది. అలాగని కాదు బాబు, మీరు మా అందరికంటే అన్ని విధాలా గొప్పోళ్ళని, పైగా ఊరి మంచి కోరేవారని మీ చేత ప్రారంభించాలనుకున్నాం. మీరలా అనుకోవడంలో తప్పులేదు, కానీ దక్కవలసిన వాళ్ళకి ఆ గౌరవం దక్కితే మర్యాదగా ఉంటుందని నా అభిప్రాయం. ఈ బూత్ పెట్టడంలో ఎలాంటి సహకారం అందించిన నాకు దీన్ని ప్రారంభించడానికి మనసాక్షి ఒప్పుకోను. అంచేత నువ్వు చదువుకోవడానికి, ఈ బూత్ పెట్టడానికి కారణమైన వాడి చేత ఇది ప్రారంభిస్తే అది అందరికీ సబబుగా ఉంటుంది. చిన్నవాడివైనా పెద్ద మనసు బాబునేది, నీ కోరిక ప్రకారం కానీ. అయితే దీన్ని ప్రారంభించే అర్హత ఎవరికి? మన వాడికి తప్ప. అవును సార్, విత్తు నాటి చెట్టు పెరిగి కాయలివ్వడానికి చాలా కాలం పడుతుంది అనుకుంటే నువ్వు తినే తిండి కూడా నీ చేతికి రాదు అని నన్ను చదువు వైపు మళ్లించి నాకు విద్యాబుద్ధులు నేర్పించిన వాణిక్య చేత ఈ బూతు ప్రారంభిద్దాం. వాణిక్య తీసుకో. అయ్యో, మీరంతా పొరపాటు పడుతున్నారు, ఇందులో నాకొప్పే ఉంది. ఎస్టీడీ బూత్ పెట్టుకోమని మన గోవిందన్న సలహా ఇచ్చినట్టే నేను కూడా చదువుకోమని సలహా ఇచ్చాను, అంతే. కష్టపడి చదువుకునేది నువ్వు, ఎలాగైనా బూత్ పెట్టుకోవాలని అన్ని విధాలా ప్రయత్నించి మొత్తానికి సాధించావు. ఇందులో మేం చేసిన మేలు కన్నా నీ అంతటి నువ్వే శ్రమించి దీన్ని పెట్టుకోగలిగావు, కాబట్టి నీ కలల రూపాన్ని నువ్వే ప్రారంభించు. వండర్ఫుల్, చాలా బాగా చెప్పావు. ఇంకా ఆలస్యం ఎందుకు? కత్తిరించి ముత్యాలన్నా. కనిపించకపోవడమేంటే, ఆడు తాగేసి రాత్రి రోడ్డు మీద పడిపోతే ఆడు బుజ్జగించి నువ్వేగా ఇంటికి తీసుకెళ్ళా. తందారే